हाई फुडीज़, वेलकम टू प्रशांतिस् कुक विथ मी। ఈ రోజు మన రెసిపీ వచ్చేసి అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన చక్కెర పొంగల్ని చూపించబోతున్నానండి। ఈ చక్కెర పొంగలి అనేది నవరాత్రుల్లో ఒక రోజు కంపల్సరీ ప్రసాదంగా నివేదిస్తారు। పండగలప్పుడు చాలా ఈజీగా అండ్ త్వరగా చేసుకోవచ్చు। మరి ఈ చక్కెర పొంగల్ని టేస్టీగా గుడ్లో పెట్టే ప్రసాదంలా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా। దీనికోసం ముందుగా నేను ఒక ప్యాన్ పెట్టుకొని అందులో హాఫ్ కప్పు వరకు సాయి పెసరపప్పు వేసి దోరగా వేయించుకుంటున్నానండి। ఇలా వేయించుకోవడం వల్ల చక్కెర పొంగల్ చాలా టేస్టీగా ఉంటుంది। ఈ పెసరపప్పు ఎంత వేగితే అంత టేస్టీగా ఉంటుంది। ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి। మనం ఒక కప్పు బియ్యానికి హాఫ్ కప్ పెసరపప్పు వేసుకోవాలండి। ఇప్పుడు ఈ పప్పును పక్కన ఉంచేసుకొని ఒక కప్పు బియ్యం తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకోవాలి। ఒక కప్పు బియ్యానికి హాఫ్ కప్ పెసరపప్పు అండి। ఇప్పుడు మనం వేయించుకున్న పెసరపప్పు వేసుకోవాలి। ఇందులో కడిగి ఉంచుకున్న ఒక కప్పు బియ్యం కూడా వేసుకోవాలి। ఇప్పుడు ఇది రెండు కలిపి 1.5 కప్పులు అయిని కాబట్టి దీనికి 3 కప్పుల వరకు వాటర్ పోసుకోవాలండి। ఇలా 3 కప్పుల వరకు వాటర్ పోసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి। ఇప్పుడు ఇందులో చిటికెడు ఉప్పు వేసుకోవాలండి। కుక్కర్ పెట్టుకొని 3 విజిల్స్ రానివ్వాలి। ఈ బాగా ముద్దగా కూడా అయిపోకూడదు। 3 విజిల్స్ వేసి మామూలు రైస్ లో ఉడికితే సరిపోతుంది। ఇప్పుడు ఇంకో పాన్ పెట్టుకొని అందులో కొద్దిగా నెయ్యి వేసుకొని చిన్న పీసెస్ కింద కట్ చేసుకున్న కొబ్బరి ముక్కలను వేయించేసుకోవాలండి। ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి। ఇది బాగా ముదరదే కాకుండా బాగా లేతే కాకుండా ఉప్పోటికాయ అంటారు కదా అది వేసుకోవాలండి। అప్పుడు చక్కెర పొంగల్ చాలా టేస్ట్ వస్తుంది। ఇది మీడియంలోనే పెట్టుకొని వేయించుకోవాలండి। ఇలా బాగా వేయించేసుకొని పక్కకు తీసేసుకోండి। ఇప్పుడు అదే నెయ్యిలో కొద్దిగా జీడిపప్పు వేసి వేయించుకోవాలి। గ్యాస్ మాత్రం మీడియంలోనే పెట్టి వేయించుకోండి। ఇప్పుడు ఈ జీడిపప్పు 80% వేగాక ఇందులో కొద్దిగా కిస్మిస్ కూడా వేసి వేయించుకోవాలి। ఇప్పుడు ఇవి రెండు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి। ఇప్పుడు జీడిపప్పు అది కూడా వేగిపోయింది కాబట్టి పక్కన ఉంచేసుకోండి। ఇప్పుడు కుక్కర్ మూత తీసుకుందాం। రైస్ ఉడికిపోయింది కదండి। ఇలా ఒకసారి కలిపేసుకొని ఇది బాగా ముద్ద అయిపోయినా బాగోదండి। ఇలా పొడి పొడిగానే ఉండాలి। ఇప్పుడు ఇందులో 3 కప్పుల వరకు బెల్లం వేసుకుంటున్నానండి నేను। అంటే 1.5 కప్పు అయింది పెసరపప్పు, 1/2 కప్పు, 1 కప్పు బియ్యం, అంటే 3 కప్పుల వరకు బెల్లం వేసుకుంటున్నాను। మీకు ఇంకా స్వీట్ కావాలనుకుంటే ఇంకా వేసుకోవచ్చు। పంచదార కావాలనుకుంటే బెల్లం తగ్గించుకొని పంచదార కూడా వేసుకోవచ్చండి। ఇలా ఒకసారి బాగా కలిపేసుకోండి। నేను ఇందులో మొత్తం బెల్లమే యూజ్ చేస్తున్నాను। ఇందులో 1 కప్పు వరకు వాటర్ వేసుకోండి, అప్పుడు బెల్లం బాగా కరుగుతుంది। ఇలా బాగా కలిపేసుకొని ఉడకనివ్వండి। గ్యాస్ మాత్రం మీడియంలోనే ఉంచుకోవాలండి। ఇది అడుగంటుపోతూ ఉంటుంది, ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి। ఇది తయారు చేసుకోవటం చాలా ఈజీ అండ్ చాలా తక్కువ టైంలో మనకు రెడీ అయిపోద్ది। ఇప్పుడు యాలక్కాయల పొడి కూడా వేసుకోవాలి। ఒకసారి ఇలా బాగా కలిపేసుకోండి। మనకి ఇందులో బెల్లం మొత్తం కరిగిపోవాలండి। మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలి, లేకపోతే అడుగు అంటుకుంటూ ఉంటుంది। ఇప్పుడు ఇందులో మనం వేయించి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు కూడా వేసేసుకోవాలి। ఇలా ఒకసారి బాగా కలిపేసుకోండి।
ఈ ప్రాసెస్ అంతా కూడా గ్యాస్ మీడియంలో పెట్టుకొని మాత్రమే చేసుకోవాలండి, లేకపోతే గ్యారెంటీ అడుగంటుకుంటుంది. ఇప్పుడు వేయించి పెట్టుకున్న కిస్మిస్ జీడిపప్పు కూడా వేసుకోవాలి. ఒకసారి ఇలా బాగా కలిపేసుకోవాలి. అంతేనండి, మన ఈజీ అండ్ టేస్టీ రెసిపీ అయిన నవరాత్రుల స్పెషల్ అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన చక్కెర పొంగలి రెడీ అయిపోయిందండి. చూసారు కానీ చాలా ఈజీగా రెడీ చేసుకున్నాం. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలాగొచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. మీరు కనుక ఫస్ట్ టైం నా వీడియో చూస్తూ ఉంటే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని ప్రెస్ చేయండి. పక్కన బెల్ నోటిఫికేషన్ బటన్ ఉంది, దాన్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ బటన్ ఉంది, దాన్ని ప్రెస్ చేస్తే నేను ఎప్పుడు కొత్త వీడియో పెట్టినా నోటిఫికేషన్ మీకు వస్తుంది. థ్యాంక్ యూ.